హాయ్ అండి, నమస్కారం. ఈరోజు శ్రీనివాసం నుంచి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు మా శ్రీనివాసంలో ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను, విష్ణుమూర్తికి ఏ విధంగా నైవేద్యాలు సమర్పించుకుంటున్నానో మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ విధంగా నేను నా పూజ మొదలెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఏమంటే, పాలకడలిలో శేషపాంపుపై శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో చారుకునే ఆషాఢ తొలి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు, ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియము అయిన మనసు కలిపితే మొత్తం 11. ఈ 11 కలిసి పనిచేసే ఈ సమయమే ఏకాదశి. అయితే నేను ఈరోజు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు. అంటే దక్షిణాయనం ప్రారంభమైంది. అంతేకాక చాతుర్మాసి వ్రతం కూడా ప్రారంభమైంది. అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక మాస శుక్ల ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్ర నుండి బయటకు వస్తారు. ఈరోజు లక్ష్మీనారాయణను ప్రతిష్ఠించుకొని ఫల పుష్ప ప్రసాదాలతో ఆయనకు నివేదన సమర్పించి కర్పూరహారతి ఇవ్వాలి. ఈ తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఉపవాస దీక్ష విరమించుకోవాలి. ఈరోజు వరిపిండి, బెల్లము, నెయ్యితో జ్యోతిదీపం వెలిగించితే మన మనసును ఉన్న కోరిక నెరవేరుతుందని ప్రతీక. ఈ తొలి ఏకాదశి నుండి అన్ని పండుగలు మొదలవుతాయి. ఇంకా ఈరోజు నేను స్వామివారికి గోధుమ నూకతో ప్రసాదము, అటుకలతో పులిహార, దద్యోజనము, వడపప్పు, చనివిడి, పానకము, పళ్ళు, కొబ్బరికాయ ప్రసాదాలుగా సమర్పించుకుంటాను. విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలవుతున్నాను. ఈరోజు నేను చేసిన ప్రసాదాలను చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను తయారు చేసే ప్రసాదాలు ఒక్కసారి చూసాక మనం పూజలోకి మళ్ళీ వద్దాం. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఒక గోధుమనొక తీసుకున్నాను. ఒక గ్లాసు గోధుమనొక తీసుకున్నానండి. అది మూకుట్లో ఎర్రగా వేయించుకున్నాను, చూడండి. తర్వాత ఈ గ్లాస్తో తీసుకున్నానో దాంతో గ్లాసున్నర పంచదార తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాసు పాలు, అంటే ఒక గ్లాసు నూకకి నేను 2.5 నీళ్లు పోస్తాను. మామూలుగా అంటే ఒక పాలు 1.5 నీళ్లు పోస్తాను. తర్వాత ఒక అరగ్లాసు పైన నెయ్యి, తర్వాత అందులో వేయించుకోవడానికి జీడిపప్పు, కిస్మిస్. ఇది నేను గోధుమ ఒక ప్రసాదం చేసేది. ఇప్పుడు దాంతోనే నేను మళ్ళీ అటుకులు తీసుకున్నాను ప్రసాదానికి. ఈ అటుకులు నానబెట్టి నీళ్ళల్లో పోసి నేను నానబెట్టి చూపిస్తాను. దాన్ని పెరుగులో కలుపుకొని పెరుగు అటుకులు పులుసులో కలుపుకొని, అంటే దానికి కూడా మనం పులిహార అటుకులకి పులిహార ఏమేం చేసుకుంటాము, పోపు సామాను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, లేదంటే చింతపండు మగ్గు మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నది, పసుపు, ఉప్పు. వీటితో ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కసారి లైన్లో ఉండండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు నూకకు తీసుకున్నప్పుడు 2.5 నీళ్లు పోసుకున్నాను. అంటే 2.5లో ఒక గ్లాసు పాలు, 1.5 నీళ్లు పడ్డాయి. ఇప్పుడు పాలు పొంగుతున్నాయి చూడండి. పొంగినప్పుడు ఏం చేస్తానంటే పంచదార వేసేస్తాను. ఈ పంచదార అందులో కలిపేస్తాను. ముందు పంచదార కరిగిన తర్వాత నూకేసుకుందాం. లేకపోతే ముందు నూక వేసేస్తే ఏంటంటే, నా అనుభవం బట్టి ముందు నూక అంతా ముద్దైపోయినట్టు అయిపోతుంది. అప్పుడు పంచదార కలవదు. అందుకు నేను ముందు ఏంటంటే పంచదార ఇందులో కలిపేసుకుంటాను. కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు నూక కలిపేటప్పుడు చూపిస్తాను. ఇలా రెండు ఒకసారి అటుకులు నేను తడిపి పెట్టుకున్నాను. ఇందాక మీకు చూపించాను. ఇదే
పులిహార అటుకుల కింద దద్దోజనం అటుకుల కింద కలిపేస్తాను, పెరుగు అటుకుల కింద కలుపుతాను. కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, పాలు నీళ్లు మరుగుతున్నప్పుడు చిన్న పచ్చకర్పూర ముక్క ఒక పిసరు తీసుకొని కొంచెం అందులో వేయండి. తర్వాత ఇదిగోనండి, ఏలకపొడి నేను కొట్టి వేశాను. తర్వాత ఇప్పుడు నేను నూక కలుపుకుంటాను చూడండి. ఇందులో వేయించి పెట్టుకున్నాను, ఎర్రగా వేయించాను కదా, ఎర్రగా వాసన వచ్చేటట్టు వేయించుకోండి. మూకుట్లో ఎర్రగా వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది, అప్పుడు తీసేసుకోండి. అది ఇందులో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం నెయ్యి వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకుని తిరిగాను. ఒక అరగ్లాస్ తీసుకున్నాను కదా, అందులో సగం పోసేసుకొని తర్వాత మూత, ఇది ఇలా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకోండి. ఉడకాలి కదా, మళ్ళీ చూపిస్తాను ఉండండి. ఇప్పుడు చూడండి, ఉడికింది, పూసపూసగా వచ్చింది. దాంట్లోకి నేను జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి ఉండిపోయింది కదండి, అది పడుతుంది, ఎందుకంటే నేను ప్రసాదం తింటుంది బాగానే నెయ్యి లాగుతుంది. అయిన తర్వాత ఒకసారి పైనుంచి కింద నుంచి కలుపుకోండి. మొత్తం అయ్యాక నేను గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను పెరుగు అటుకులను పులుసు అటుకులకి నేను రెడీ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు అటుకులు పులిహారకి పోపుకి, అటుకులు పులిహారకి పోపు వేస్తున్నాను చూడండి. శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం వేసిన తర్వాత కొంచెం ఇవి కాగాలి. అటుకులు పులిహార నేను ఈ తొలి ఏకాదశికి అటుకులతోనే చేస్తాను. అలాగే సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే ఉప్మా నూకతో మనం చేసుకుంటాం కదా గోధుమ నూక ప్రసాదం, అది చేస్తాను. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి నేను మా కోడలు సాయంత్రం ఇప్పుడు పూజ చేసి, ఇప్పుడు పూజ చేసుకోవడానికి ఈ ప్రసాదం అది రెడీ అవుతుంది. సాయంత్రం పూజ చేసుకొని నిన్న సాయంత్రం నుంచి న్యాయంగా దశమి సాయంత్రం గడియల నుంచి మనం ఉపవాసం ఉండాలి. పాలు పళ్ళు తీసుకొని మళ్ళీ రేపు పొద్దుట మనం పెందరాళి ద్వాదశి భోజనం చేసి ఈ ఉపవాస దీక్ష విరమించుకోవాలి మనం. ఇది ఎంత దాకా మనకి సహకరిస్తుందో, ఎన్నాళ్ళు చేయగలమో అన్నాళ్ళు చేయడం మనం. ఈరోజు ఈ ఏడాదికి మా ఇంట్లో తొలి ఏకాదశి ఈ విధంగా జరుగుతోంది. నేను మళ్ళీ ప్రసాదాలు అయ్యాక కొంచెం పూజా విధానం మీకు చూపిస్తా. ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను చూడండి. కొంచెం ఇంగువ, కొంచెం ఎండుమిర్చి, తర్వాత ఉండండి అల్లం ముక్కలు కొంచెం, ఇవే ఉంచుకోవాలి. పచ్చిమిర్చి పిల్లలు తింటారు కొంచెం, నేను కారం తక్కువ వేస్తాను ఎందుకంటే అటుకులతో పులిహార దద్దోజనం అంటే పిల్లలకి చాలా ఇష్టం ఇది. తర్వాత కరివేపాకు, దద్దోజనంలో మాత్రం నేను కొంచెం కొత్తిమీర వేస్తాను. ఈ దద్దోజనానికి నేను కొంచెం పాలు కలిపి పెరుగు కలుపుతాను, ఎందుకంటే పుల్లగా ఉంటే పిల్లలు తినను, కమ్మగా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ పులిహార పోపైంది, నేను అటుకుల్లో వేసుకుంటాను చూ. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే దద్దోజనం పోపుకి నెయ్యి వేసుకున్నాను. దాంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర, తర్వాత ఒక్క ఎండుమిరప, ఒక రెండు ఒకే పచ్చిమిరపకాయ ముక్క, రెండు అల్లం ముక్కలు, ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినరు, ఒక్క ఎండుమిరపకాయ. తర్వాత కొంచెం ఇంగు, ఒక్క పిసర్ ఇంగు వేయండి. ఇది దద్దోజనం పోపులో వేసి పులిహార దద్దోజనం పోపులు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందాక పోపు వేశాను పులిహార పోపు అటుకుల్లో, ఇప్పుడు ఇందులోనూ ఒక మూడు చెంచాలు చింతపండు మగ్గు వేస్తున్నాను. ఉడకపెట్టానండి, కొంచెం ఇంగు వేసి ఉడకపెట్టుకోండి. నేను ఎప్పుడు చింతపండు తేగానే ఒక కేజీ చింతపండు తెచ్చుకొని ఇలా మగ్గులో ఉడకపెట్టేసుకుంటా పులుసులకి పచ్చళ్ళకి వాటికి, ఎందుకంటే మళ్ళీ చింతపండు నానబెట్టి అది పిసికి అనవసరంగా పండు వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇలా శుభ్రంగా ఉడకపెట్టి ఉంచుకున్నావు అనుకోండి, పండు వేస్ట్ అవ్వదు, మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని తర్వాత మీకు దద్దోజనం చూపిస్తా చూడండి. ఈ దద్దోజనానికి పై అటుకులు, దీనికి కూడా నేను పోపు వేసుకున్నాను. దీనికి నేను కొంచెం పాలు పెరుగు రెండు కలుపుకుంటాను. ఈ పాలు పెరుగు కలుపుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం కమ్మగా ఉంటుంది, పులిసిపోతే తినరు. ఇది మళ్ళీ మీకు రాత్రి దాకా కూడా కమ్మగా ఉంటుంది పాలు కలుపుకోవడం వల్ల. దీనికి ఏంటంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నాం అనుకోండి,
అలాగే ఒక కప్పు నేను పాలు తీసుకుంటాను, మీకు కలిపి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోనండి, శ్రీనివాసంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి, అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటరమణమూర్తికి, మిగిలిన అందరి దేవుళ్ళకి నేను ప్రసాదం తయారు చేసుకున్నాను. ఇది చూడండి, అటుకుల దద్దోజనం ప్రసాదం, గోధుమ ఒక ప్రసాదం, అటుకులతో పులిహార, తర్వాత పానకం, వడపప్పు, చనివిడి, నైవేద్యం పెట్టేటప్పుడు నీళ్ళు. నేను తర్వాత మళ్ళీ పూజలో, నేను పూజ అయిపోయిన హారతి ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మీకు మళ్ళీ చూపిస్తాను. లక్ష్మీరాజతీరంగీభూతీకరం శ్రీమన్మన్కటాక్షరబ్ద బ్రహ్మేంద్రగంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబిజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ శ్రీ సంతత శ్రీరస్సు సర్వమంగళానుభవ నిత్య శ్రీరస్సు నిత్యమంగళానుభవం శ్రీ కాంతాయ కళ్యాణిదేని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త దేవత నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాసంలో ఈ తొలి ఏకాదశి రోజు మన మనస్సు నిర్మలంగా చేసుకొని ఒక్కసారి మన రోజు శ్రీనివాసంలో ఈ తొలి ఏకాదశి రోజు మన మనస్సు నిర్మలంగా ఉంచుకొని వెంకటరమణమూర్తి పద్మావతి సమేత వెంకటరమణమూర్తి అలివేలుమంగకి, లక్ష్మీనారాయణకి ఈరోజు నా సత్యానుసారము నేను పూజ నైవేద్య కైంకర్యాలు నెరవేర్చాను. ఇంతటితో ఈ పూజ సమాప్తం. ఇది కానీ మీకు మీకందరికీ ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కలగాలని, ఇలాగే ఎన్నో పండుగలు ఇంకా మొదలవుతాయి, పండుగలన్నీ మనం కలిసి చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో మీ పాఠశాల